సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన అక్బర్పేట బొంపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని తహసీల్దార్ ఎం వీరేశం తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వీరేష్ మాట్లాడారు. జగిత్యాలలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఎంపీబీ జనగామ శరత్రావు అన్ని కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళా సోదరులు అందరూ కూడా పోయేటందుకు సన్నాహ ఏర్పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా మద్దికుంట గ్రామంలో, మా స్వగ్రామంలో మా గ్రామ కుటుంబ సభ్యులతో అందరితోటి కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ జగిత్యాల ఉన్నందున ఇక్కడ మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, యువకులు, మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున రావాలని పార్టీ పిలిపించిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులను భారతదేశంలోనే తెలంగాణ రైతులను ఏ విధంగా ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన మండలానికి నీళ్ళు వచ్చినందుకు గాను, రైతుకు 24 గంటలు కరెంటు ఏ విధంగా వస్తుంది, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని పథకాలు, ఎక్కడా లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రజలంతా కూడా గమనిస్తుంటారు. ఇవాళ కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కాక వాళ్ళు దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలు ఎక్కడ లేవు. అంటే పేద ప్రజల మీద, రైతుల మీద, ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ప్రజలను ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమిస్తారో, ప్రజలను కూడా ముఖ్యమంత్రి గారిని అంతే అభిమానిస్తారు. ఇవాళ మనం ఏ నాయకుడైనా ప్రజలను ఎంత ప్రేమిస్తామో తిరిగి ప్రజలంతా ఆ నాయకుడిని ప్రేమిస్తారు. అదే ఉదకిట్టని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివర్ కాగానే ఇవాళ వాళ్ళకు చిన్న పిల్లలకు ఏదైతే అవసరమో ఆ కిట్ ఇస్తున్నాం. ఇవాళ ఏ పథకం అన్నది చూసుకుందాం. ఇవాళ ఎక్కడన్నా ఆలోచించారా కళ్యాణలక్ష్మి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవ్వల బిడ్డ పెళ్ళైనా 100,000 రూపాయల చెక్ ఇంటికి వస్తుంది. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఇవాళ చూసుకుంటా పోతే, ఇవాళ ఆసరా పెన్షన్ ఏ రాష్ట్రంలో లేదు 2,000, ఎంత పెద్ద రాష్ట్రంలో అయినా ఎక్కడైనా 500 రూపాయలు ఉంది. ఇవాళ మన దగ్గర 2,000 రూపాయలతోటి ఇవాళ ఎంతోమంది బతుకుతుంది. ఇవాళ ఏ కొడుకులు బిడ్డలు చూసుకోకుండా కూడా ఇవాళ మంచి వాళ్ళకు 2,000తోటి ఇంత ఆసరా అవుతుంది. అట్లా మీకు అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇవాళ మా స్వగ్రామం మద్దికుంటలో కూడా పెద్ద ఎత్తున 4 బస్సులు వస్తుందకు ఏర్పాటు చేసుకున్నాం. అందరు కూడా యువకులు, రైతులు, ముఖ్యంగా రైతు సోదరులు అందరు కూడా ఆ మీటింగ్కి వచ్చినందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఎల్లుండి 11 గంటలకు అందరం కూడా భోజనం చేసి 11 గంటలకు ఎవ్వరూరులో వాళ్ళు బస్సు ఎక్కితే, లేట్ అయితే మనం మీటింగ్ దాకా ఓరాదు, కొన్ని చూస్తాం, లేట్ అయితే మళ్ళీ సాయంత్రం ఇటే మర్యాదలు ఉంటుంది. కాబట్టి 11 గంటలకు సకాలంలో బస్సులు, మండలంలోని అన్ని బస్సులు, మండలంలోని 100 బస్సులు తయారవుతున్నాయి. అందరం కూడా 11 గంటలకు మండలం నుంచి అన్ని గ్రామాల్లో 11 గంటలకు బయలుదేరితే మనం 1 గంట 2 గంటల వరకు మీటింగ్ చేరుకోగలుగుతాం. మీటింగ్ స్థలంకు, సభా స్థలంకు మళ్ళీ మీటింగ్ కాగానే 4 గంటలకు సాయంత్రం వరకు ఎవరిళ్ళలో వాళ్ళకి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటూ ఇవాళ ఇవాళ అన్ని గ్రామాల్లో ఏర్పాటు జరుగుతున్నాయి. అట్లే మా గ్రామంలో కూడా పాల్గొన్న మా అందరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి సోదరునికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ భవన్లో దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు తెరాస జిల్లా అధ్యక్షులు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చే మిస్ చేసుకోకుండా ఏదైనా రాలేదు ఒకసారి ఓవరాల్ జిల్లా
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే 100,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని, ఆసుపత్రి రినోవేషన్ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాతా శిశు సంక్షేమ కేంద్రం, ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మామదాపూర్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఆంధ్రలో కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ బీజేపీ పార్టీ కొన్ని బాణాలను విడిచిపెట్టింది. బీజేపీ పార్టీ కొన్ని పార్టీలను తయారు చేసింది తెలంగాణలో.
మన మధ్య విభజన పెట్టి రోజు కేసీఆర్ ను తెట్టించి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించే కుట్రలు జరుగుతా ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి, ఏంటా బాణాలు, ఎవరా బాణాలు, ఏమని బయలుదేరినాయి ఆ బాణాలు, ఆలోచించాలన్నా వద్దా? ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుండగా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ వస్తుంది, ఎట్లొస్తుంది తెలంగాణ అని మాట్లాడింది. ఆ రోజు మాట్లాడలే అసెంబ్లీలో ఏమైనా తెలంగాణ తెలంగాణ బాగా ఎగురుతున్నారు హరీష్ రావు. ఏమైనా తెలంగాణ ఇచ్చేటందుకు సిగరెట్టా బీడియా అని మాట్లాడింది రాజశేఖర రెడ్డి. బతుకుందా మీకు తెలంగాణ ఇయ్యడానికి ఉన్న సిగరెట్టా బీడియా, ఏమైనా మీరు బాగా మాట్లాడుతుండ్రు అన్నాడు. నేను బతుకుండగా తెలంగాణ రాడన్నాడు. ఒప్పుకున్నావా? యావత్ జాతిని ఏకం చేసినాం, ఢిల్లీ మెడలు వంచి ఇలా మన తెలంగాణ తల్లిని చెర నుంచి విడిపించుకున్నాం, మన తెలంగాణ తల్లిని ఆంధ్రోల కబంధ హస్తాల నుంచి విడిపించుకొని ఇలా తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం ఆలోచించాలి. మళ్ళీ ఏం కుట్రలు, ఏమని బయలుదేరిండ్రు? రాజన్న రాజ్యం తెస్తా కదా, ఏంటిది? మా నీళ్లు దోచుకునేది చాలలేదా? మా నిధులు దోచుకునేది చాలలేదా? మా ఉద్యోగాలు కొల్లగొట్టినే ఇంకా మీ కడుపు నిండలేదా? మళ్ళా తెస్తారు? మా నీళ్లు గుంజుకపోతే, మా నిధులు కొట్టకపోతే, మా ఉద్యోగాలు కొట్టకపోతే ఇంకా నిస్సిగ్గుగా రాజన్న రాజ్యం అట. ఏంది రాజన్న రాజ్యం? తెలంగాణలో మా పోతిరెడ్డి పాడుకు బొక్క కొట్టి మా నీళ్లను కొట్టకపోయిన వాళ్ళు మీరు, మా ఉద్యోగాలు కొట్టకపోయిన వాళ్ళు మీరు, మా తెలంగాణ నిధులు కొట్టకపోయిన వాళ్ళు మీరు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్చాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి 32 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సరే, ఒకటేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ప్రారంభం చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నది ఏంటంటే, ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం, ఇంకా కొంతమంది ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టుకోవడానికి తప్పకుండా ఒక నెల లోపలనే మరిన్ని ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. రేపు కూడా ఇంటడుగు జాగా ఉన్న వాళ్ళకు అప్పు లేకుండా, ఒక రూపాయి అప్పు ఉండదు మీ నెత్తి మీద, గ్రాంట్ కిందనే మనిషికి 3 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉన్న 40,000 మంచి కదా, ఇప్పుడు మనం ఇచ్చే 3 లక్షలు మంచిదా? మీరే ఆలోచించండి. అప్పట్లాగా అప్పులు కూడా లేవు, డైరెక్ట్ బ్యాంకులో మీ అకౌంట్లో వేస్తాం, ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలి, మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తారు తప్ప దళార్లు పైరోకార్లు లంచాలు అనేటువంటివి ఉండవు. మీ ఎమ్మెల్యే గారు కూడా డైరెక్ట్గా పేదవాళ్ళని చూసి చేస్తాం. అయితే రెండవది ఏంటంటే, కొంచెం కుడి ఎడమ అవుతుండొచ్చు, మనకు 2 ఏళ్ళు కరోనా వచ్చింది, కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది, మధ్యలో ఇంకో దెబ్బ పడ్డది, ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు మీ బోరు కాడ మీ బావి కాడ కరెంటు మీటర్ పెట్టమన్నారు, మీ ఇంటి కాడికి బిల్లు పంపించమన్నారు, మీ ముక్కు వెండి బిల్లు వసూలు చేయించమన్నారు. ఇంకా పనిచేయాలనా? అది చెయ్యము అంటే మన రాష్ట్రానికి ఇచ్చే 6,000 కోట్లు ఆపేసింది. పోయిన ఏడాది 6,000 కోట్లాగినాయి, ఇప్పుడు 6,000 కోట్లు ఆపింది, అంటే 12,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. మీ ఇంట్లో ఒక నెల జీతం కింది మీద అయితేనే, ఒక పసల కింది మీద అయితేనే ఇల్లు ఆగమవుతుందా కాదా? ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు బోరు బావిల కాడ మీటర్లు పెట్టలేదని ఆపేసింది. మరి 12,000 కరోడ్ వస్తుంది, 12,000 వస్తే దునియా పని చేయొచ్చు, ఉరికియచ్చు, కానీ రైతులు ఇబ్బంది పడరా? ఇంకా పని చేయమంటారా? మమ్మల్ని 2 ఏళ్ళు కరోనా వచ్చే 2 ఏళ్ళు మూలిగే రెక్క మీద తాటికే పడ్డట్టు ఈ ఢిల్లీ వాడు మీటర్లు పెట్టు బాయిల కాడని చెప్పి ఒక పంచాయతీ పెట్టి పోయినాసారి జాగ లేకుండా వడ్లు పెడదామంటే మొత్తం ఆ కళ్ళాల మీదనే పెట్టి కవర్లు కప్పినాం. మిల్లుల ముంగట పెద్ద పెద్ద గుట్టలు గుట్టలు వడ్లు పేర్చి కవర్లు కప్పితే వాన పడి మొలకలు వచ్చినాయి, వడ్లు ఖరాబ్ అయినాయి. వడ్లు ఖరాబ్ అయినా గవర్నమెంటే తుట్టి తీసుకున్నది తప్ప రైతుకైతే డబ్బులు ఇచ్చినామా లేదా? మీరు హుస్నాబాద్ దాకానో బయటకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే డాక్టర్ను పెట్టి మందులు పెట్టి అన్ని రకాల సౌలత్ను మిర్జాపూర్లో మీకోసం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తూ ఉన్నాం. కానీ నాకు మీతో ఒక చిన్న కంప్లైంట్ ఉన్నది.
మిర్జాపూర్ ఊర్లతో నాకు కంప్లైంట్ ఉన్నది, చెప్పచ్చా? కోపానికి వస్తారా? మిర్జాపూర్ లో ఏమైపోయిందంటే నా పరిస్థితి, పిల్లలు 8 సార్లు 9 మంది అయింది స్కూల్లో. స్కూల్లో ఏమైతుందంటే 9వ తరగతిన స్కూల్కి వచ్చే పిల్లలు బాయిలకాడు వైపు సార్లు తోలుకొచ్చుకుంటారు. మరోసార్లు చెప్తున్నారు, పిల్లలు వస్తలేరు సార్, పత్యేరవతానికి తీసుకుపోతుండ్రు, పనులలో తీసుకుపోతుండ్రు. మా 9వ తరగతిలో పిల్లలు 8 మంది అయినరు, సార్లు 9 మంది అయినరు సార్ అంటున్నారు. ఇది కరెక్టేనా? మరి దయచేసి మీరు పిల్లల్ని తోలియాలి. 10వ తరగతిలో 14 మంది ఉంటే 10-11 మంది పిల్లలే స్కూల్కి వస్తున్నారట, మరి మిగతా 4-5 పొలం కాడికో బావి కాడికో దొరకపోతుంది. ఇది దయచేసి అట్లా చేయకండి, పిల్లల చదువు ఖరాబ్ చేయొద్దు. మరి ఆయనతో స్కూల్ పోతుంది, మరి పిల్లలు లేకపోతే ఏం చేయాలి? మీకు తెలుసా 9 మంది సార్లు అంటే ఎంత జీతం ఉంటుంది తెలుసా? ఒక్కొక్క సార్కు 100,000 రూపాయలు జీతం ఇస్తాం. 9 మంది సార్లు అంటే నెలకు 9 లక్షలు జీతం ఇస్తాం. ఎవరు పిల్లలు 8 మంది? ప్రైవేట్ స్కూల్ చదివితే ఇంతకంటే కమ్మి కావు.